దేశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయండి. బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు, నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు. రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు. ఏమిటి, చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాపం నడుంగాని పట్టేసిందే. అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా. ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా. అబ్బా చోలు మూసుకొని రాయండి. అంటే నోరు మూసుకోమనే? అవును రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఇది మరీ చండాలంగా ఉంది. ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు. నాకు తెలుసు, కానీ నా కుమార్ రాజా కోటేశ్వరుడు అండి. అతని కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే చాలా చీపుగా ఉంటుంది, అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను. రాయండి. అమ్మా పెంట చేయడం పూర్తయింది, మీకు సున్నం వడ్డించేమంటారా? పెంట చేయడం పూర్తవటం ఎట్రా పింజారి కదవా. నన్ను ఏం చేయమంటారండి? అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ చేశారు, అందుకే వంటను పెంట అన్నాను, అన్నాను సున్నం అన్నాను. మీకు దాహం వేస్తే చెప్పండి, మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను. ఏమిటి, నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా? నీ దిక్కుమాలిన భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది. వాడు నా వారసుడండి. నీ దిక్కుమాలిన పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు? ఎందుకు లేదండి, నా మొదటి నవలు అచ్చయ్యేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి. నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం. ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే? ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగు. కొత్త డైలాగ్ ఏమిటి? ఒట్టు తీసి విఐపి సూట్ కేసులో పెట్టు అన్నట్టు. మీ చేతికి సాయంత్రం చాలా పని ఉంది, కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ చేతి మీద ఉన్న ప్రేమలో పదో వంతు నా మీద లేదు కదా, నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది. మిలిటరీలో ఉన్నప్పుడు చేతికే పని, పెళ్ళైన తర్వాత చేతికే పని. దీన్ని దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే. మంచంలో సున్న కరిగిపోతుంది, తొందరగా రండి. వస్తున్నా.